హాయ్ అందరికీ, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గరం మసాలా పౌడర్ని ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడరు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, అదే సువాసనతోటి, అదే ఫ్లేవర్తోటి. ఇప్పుడు ప్రాసెస్ ఏ విధంగానో చూసేద్దాము. పిరికడంతా జీలకర్రని తీసుకోవాలి. పిరికడంతా సాజీరా, రెండు పిరికిళ్ళ ధనియాలు, ఒక కప్పు ఎండుమిరపకాయలు, ఒక పిరికెడు స్టార్ పువ్వు, ఒక పిరికెడు జాపత్రి, ఒక పిరికెడు మిరియాలు, ఒక పిరికెడు బిర్యానీ పువ్వు, ఆరు మరాఠీ మొగ్గలు, యాలకులు పిరికెడు, మూడు జాజికాయలు, పిరికెడంతా బిర్యానీ ఆకు, సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు, లవంగాలు పిరికెడంతా, సోంపు పిరికెడంతా, దాల్చిన చెక్క ముక్కలు కొన్ని. ఇలా హోల్ గరం మసాలాలు అన్ని సమపాలంలో రెడీగా తీసుకొని పెట్టుకోవాలి. వీటిని వేయించుకోవడం కోసము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ధనియాలు వేసుకోవాలి, లవంగాలు, సోంపు, స్టార్ పువ్వు, యాలకులు, సాజీరా, జీలకర్ర, జాపత్రి, మరాఠీ మొగ్గలు, బిర్యానీ పువ్వు, మిరియాలు, దాల్చిన చెక్క ముక్కలు, బిర్యానీ ఆకులు, ఎండుమిరపకాయలు, అన్ని మసాలాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్యాన్లో వేసేసుకొని సిమ్లోన 2-3 మినిట్స్ వేయించుకోవాలి. ఈ విధంగా 2-3 మినిట్స్ వేయించుకొని స్టవ్ కట్టేసుకోవాలి. ఈ మసాలాలను బాగా చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారాక మిక్సీ జార్లో ఈ జాజికాయని దంచి వేసుకోవాలి. కొంచెము ఉప్పు వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా పౌడర్ అంతా మెత్తని పౌడర్ లాగా చేసుకొని బౌల్లో వేసేసుకోవాలి. కొద్దిసేపు వీటిని చల్లార్చుకొని మూత ఉన్న గాజు సీసాలలో వేసేసుకోవాలి. ఇలా గాజు సీసాలలో వీటిని నిలువ ఉంచుకోవడం చాలా మంచిది. తడి లేకుండా స్పూను పెట్టుకోవాలండి. తడి ఉంటే కొంచెం పాడైపోతుంది ఈ గరం మసాలా. తడి లేకుండా చూసుకోండి. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోతుంది గరం మసాలా పౌడరు. చూసారు కదా, మా ఇల్లు అంతా గుమగుమలాడిపోతుందండి ఈ మసాలా ఫ్లేవర్ తోటి. మీరు కూడా ఇదే విధంగా మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని మీరు వాడుకోండి మీ వంటలోకి. మీకు ఎలా వచ్చిందో ఈ గరం మసాలా పౌడరు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.